హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అప్పు కిడ్నాప్ అయిన పాప ఆచూకీ తెలుసుకుంటుంది కదా ఇంకా పాప ఉన్న రూమ్లోకి ఎంటర్ అవుతుంది అప్పు పాపని చూసి ఇంక వెంటనే పాప దగ్గరికి వెళ్తుంది అప్పు ప్లాస్టర్స్ అన్ని తీసి ఇంక పాపని సీక్రెట్గా బయటికి తీసుకువస్తుంది అప్పు మేడం ఇంకా మీరు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోండి మేడం అని చెప్పి పంపించేస్తుంది అమ్మ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటారు ఇంకా పాప వాళ్ళ అమ్మ పర్లేదు మేడం మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా వెళ్ళిపోమంటుంది అప్పు ఆ పాప వాళ్ళని ఇంకా వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పు ఒంటరిగా రౌడీల దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇంకా పెద్ద రౌడీ బిర్యానీ తీసుకుని వస్తాడు రేయ్ ఎక్కడరా అని అడుగుతారు అయ్యో అన్న మేము ఇక్కడే ఉన్నామన్నా అని అంటూ ఉంటారు ఇంకా అప్పు అప్పుడే వస్తుంది ఏంట్రా పాప ఏదైనా ఆలోచిస్తున్నారా పాప సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా మీ పనే చూడాలి అని అంటుంది అప్పు ఏయ్ ఇంతున్నావు నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు నిన్నొక్కటి పీకితే నువ్వే ఇక్కడి నుండి వెళ్ళిపోతావు అని చెప్పి ఇంకా అప్పుని కొట్టడానికి వస్తూ ఉంటారు రౌడీలు కానీ రౌడీలని అప్పు ఇంకా ఒక స్టిక్ తీసుకొని బాగా కొడుతూ ఉంటుంది అదే టైంకి పోలీసులు కూడా ఆ ఏరియాకి వస్తారు సర్ వీలే సర్ వీలే పాపని కిడ్నాప్ చేసింది అని చెప్తుంది రేయ్ వెదవల్లారా పాపని కిడ్నాప్ చేస్తారా ఇంకెంతమందిలా కిడ్నాప్ చేశారా అని చెప్పి ఇంకా బాగా కొట్టి పోలీస్ అయితే అక్కడి నుండి ఆ రౌడీలను తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఇదే విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి రీచ్ అవుతుంది రాజ్ ఎంప్లాయ్ శృతితో ఏంటి డిజైన్స్ ఎన్నిసార్లు చెప్పాలి ఇంప్రూవ్ చేయమని అని మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇంకా కావ్య నడుచుకుంటూ రావడం చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తన చేతిలో ఉన్న పేపర్స్ని కింద పడేసి అలా ఇంకా కావ్య అంత మోడర్న్ లుక్లో అండ్ అంత బ్యూటిఫుల్గా ఉండేసరికి రాజ్ అయితే అలా ఇంక చూస్తూ ఉండిపోతాడు వెంటనే రాజులో ఉన్న అంతరాత్మ బయటికి వస్తుంది ఏంట్రా నీ భార్య చూసావా ఎంత అందంగా తయారైందో ఎంత బాగుందో ఇప్పటికైనా ఒప్పుకోరా వెలవా అని అంతరాత్మ తిడుతూ ఉంటారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు తనేమి నా భార్య కాదు మట్టి మొహానికి మేకప్ వేస్తే మట్టి మట్టే అవుతుంది కానీ మంచి మొహం కాదు అని అంటాడు రాజ్ మనసులో ఏ పోరా ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు చూడు నా బంగారం ఎలా ఉందో అని ఇంకా రాజ ఆత్మ అయితే అలా ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది రే షొప్ప అని చెప్పి ఇంక పంపించేస్తాడు రాజ్ కావ్య రాజు దగ్గరికి వస్తుంది ఏంటి గుర్తుపట్టారా అని అడుగుతుంది గుర్తుపట్టలేనంత వేశావుగా మేకప్ అని అంటాడు మేకప్ మేకప్పేనండి కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది దాన్ని నేను నేనున్నాను కదా ఇంతకీ మీ పని మీరు చేస్తున్నారా ఇంకా శృతిని తిడుతూనే ఉన్నారా అని అంటుంది ఏయ్ ఇది నా కంపెనీ అని అంటారు కానీ డిజైనర్ని నేను తను వేసిన డిజైన్స్ ఓకే చేయాల్సింది నేను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య రాజ్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు కావ్య కూడా ఈ డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో అత్తయ్య గారు డిజైన్స్ ఫైనల్ చేయమని అడిగారు ఒకసారి ఈ డిజైన్స్ని మీరే చూసి కన్ఫర్మ్ చేయండి అని రాజ్ దగ్గరికి వెళ్ళి ఇంకా డిజైన్స్ చూపిస్తూ ఉంటుంది కావ్య రాజ్కి కావ్య అంత దగ్గరగా వచ్చేసరికి ఇంకా రాజ్ కూడా చాలా హ్యాపీగా అలా ఇంకా కావ్య వైపు చూస్తూ ఉంటాడు కానీ మనసులో నోనో ఇదంతా టెంపరీ మాత్రమే మనసు ఎప్పటికీ మారదు కదా ఇప్పుడు ఎలా అయినా ఈ కావ్య నుండి నేను డైవర్ట్ అవ్వాలి అని వెంటనే ఇంకా ఒక ఐడియా వస్తుంది రాజ్కి హలో మేడం కూర్చోండి మీకోసం ఒక గెస్ట్ని పిలిపిస్తా అని వెంటనే శ్వేతకి కాల్ చేస్తాడు రాజ్ ఎవరిని పిలిపిస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య శ్వేత ఆఫీస్కి వస్తుంది కావ్య శ్వేతను చూసి ఒక్కసారిగా జెలస్గా ఫీల్ అవుతుంది నాకు తెలిసే నువ్వు జెలస్గా ఫీల్ అవుతావు నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు మీరేన్ననుకున్నా నేను చేయాల్సింది చేస్తాగా అని మనసులో అనుకుంటుంది కావ్య రాజ్ ఏంటి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మన్నావు ఏమైంది లాయర్ వచ్చారా అని అడుగుతుంది శ్వేత లేదు మా కావ్య వచ్చింది ఇదిగో తనే నా వైఫ్ కళావతి అని అంటాడు రాజు ఓ హాయ్ హాయ్ కావ్య నేను శ్వేత అని అంటుంది తెలుసు అని అంటుంది కావ్య తెలుసా ఎలా అని అడుగుతుంది శ్వేత ఎందుకు తెలీదు మా ఆయనకి మీరు బాగా క్లోజ్ కదా తెలుసుకున్నాను అని అంటుంది కావ్య ఓ ఓకే అయినా ఇలా మనం డైరెక్ట్గా కలవడం ఫస్ట్ టైం కదా అని అంటుంది శ్వేత అవునవును లాస్ట్ టైం కూడా అవుతుంది అని అంటుంది ఇంకా రాజా మాటలకైతే ఇబ్బంది పడుతూ ఉంటాడు వాట్ అని అంటుంది అయినా లాస్ట్ టైం ఎందుకు అవుతుంది అని అడుగుతారు మీరు ఆఫీస్కి ఇలా రోజు వస్తూనే ఉంటారా చెప్పండి అని అంటుంది కావ్య రావడం అంటే నాకు కొన్ని పనులు ఉన్నాయి అందుకు రాక తప్పదు అని అంటారు ఆ పనులేవో మీరు సపరేట్గా ఆయన సపరేట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా దానికి మీరు రోజు ఆఫీస్కి రావడం ఎందుకు అని అడుగుతుంది కావ్య కావ్య నువ్వు అనుకుంటున్నట్టు మాకు అని అనే లోపు రాజ్ ఆ శ్వేత నువ్వు వాగు ఇప్పుడు తనతో నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ కళావతి నువ్వు కాసేపు బయటికి వెళ్ళు అని అంటారు ఎందుకు వెళ్ళాలి అని అడుగుతుంది చెప్తున్నాను కదా తను నాతో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చింది నువ్వు ఇలా మా మధ్యలో ఉంటే తను ఎలా మాట్లాడుతుంది తనకి ఫ్రీడమ్ కావాలి అర్థమైందా బయటికి వెళ్ళు అని అంటారు నేను వెళ్ళను అని అంటుంది సరే నేనే వెళ్తాను అని శ్వేత చేపట్టుకొని అలా ఇంకా తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళిపోతాడు రాజ్ ఇంక పాపం కావ్య అయితే జెలస్గా ఫీల్ అవుతుంది రాజ్ అసలు ఏం జరుగుతుంది అని అంటుంది శ్వేత ఐఎమ్ సారీ నువ్వు నేను క్లోజ్గా ఉన్నామని నా భార్య కావ్య అనుమానిస్తుంది కానీ నిజం చెప్పాలంటే నేను తనని ఎప్పుడూ ప్రేమగా చూడలేదు నా మనసులో నేను ఎప్పుడూ తన్ని ప్రేమించలేదు తనతో విడిపోవాలి అనుకుంటున్నాను అందుకే నీతో క్లోజ్గా ఉంటున్నట్టు అని అంటాడు శ్వేతతో రాజ్ షటప్ రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఇప్పుడు కావ్య ఇద్దరిని అపార్థం చేసుకోవాలనుకుంటున్నావా అప్పుడు నిన్ను కావ్య వదిలేస్తుంది అనుకుంటున్నావా అని అంటుంది శ్వేత ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది అనుకుంటున్నాను అని అంటాడు రాజ్ వద్దు వద్దు రాజ్ మన మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఇంకేమీ లేదని మనం ఖచ్చితంగా తనతో చెప్పాలి అని అంటారు నో నేను చెప్పను అని అంటాడు రాజ్ అయితే నేను చెప్తాను అని కావ్య దగ్గరికి బయలుదేరుతుంది శ్వేత శ్వేత కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య దగ్గరికి వెళ్ళి చూడు కావ్య నువ్వు అనుకుంటున్నట్టు నాకు రాజ్కి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అంతకు మించి మా మధ్యలో ఏమీ లేదు నీకు నిజం చెప్పాలి అంటే నా హస్బెండ్ అరవింద్ వాడు ఒక పెద్ద నస వెరీ శాడిస్ట్ వాడు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు నా ఆస్తి రాసివ్వాలని నన్ను రోజు కొడుతూ ఉండేవాడు అందుకే తట్టుకోలేక ఏం చేయాలో పాలు తా నేను అసలు ఏం చేయాలనేది కూడా నాకు అర్థం కాలేదు ఎటు వెళ్ళాలో కూడా నాకు అర్థం కాని టైంకి నేను చనిపోవాలనుకున్నాను అందుకే నేను ఒక ప్లేస్కి వెళ్ళి దూకేద్దామనే లోపు అక్కడికి రాజు వచ్చాడు హే శ్వేత ఎందుకు ఇలా చేస్తున్నావన్న నిలదీశాడు అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను ఇంత చిన్న సమస్యకి ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని నీకు నీ భర్తకి నేను డివోర్స్ ఇప్పిస్తానని లాయర్తో కూడా మాట్లాడాడు రాజ్ దాని తర్వాత మళ్ళీ నా హస్బెండ్ నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తే మా ఇంటికి వచ్చి అతన్ని భయపెట్టి గట్టిగా అరిచి తనని ఇంటి నుండి పంపించేశాడు నాకు తోడుగా నిల్చున్నాడు అంతే అంతకు మించి ఇంకా మా మధ్యలో ఏమీ లేదు నువ్వు రాజ్ని అపార్థం చేసుకోవద్దు అని అంటుంది శ్వేత ఇంకా కావ్య అయితే ఒక్కసారిగా రియలైజ్ అవుతుందనమాట అంటే నేను అనుకుంటున్నట్టు ఈవిడ కేవలం ఫ్రెండ్ మాత్రమేనని చెప్పి ఇంకా కావ్య అయితే రియలైజ్ అవుతుంది రాజ్ అప్పుడే ఇంకా క్యాబిన్ నుండి బయటికి వస్తాడు చూడు రాజ్ కావ్య చాలా మంచి అమ్మాయి తనని నువ్వు మిస్ అయితే నీ లైఫ్లో అన్ని మిస్ అయినట్టే తన లాంటి వైఫ్ నీకు గూగుల్ మ్యాప్లో కాదు కదా భూతద్దం పెట్టుకొని వెతికినా ఎక్కడా దొరకదు కాబట్టి నా మాట విను నువ్వు కావ్యతోనే హ్యాపీగా ఉండాలి నా లైఫ్ ఎలాగో నాశనం అయిపోయింది నీ లైఫ్ కూడా నా కోసం నాశనం చేసుకోవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్వేత ఏయ్ శ్వేత శ్వె అని పిలుస్తూ ఉంటాడు రాజ్ ఏంటండి ఏంటి ఇంకా తన్ని పిలుస్తున్నారు ఇప్పుడు నాకు బాగా క్లారిటీ వచ్చింది తనకి మీకు కేవలం స్నేహం మాత్రమే ఉంది అంతే కదా అని అంటుంది కావ్య ఇంకా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడనమాట రాజ్ అయినా ఎందుకండి ఎందుకు నేనంటే మీకు అంత కోపం మీరు చెప్పినట్టు మీకు అడ్డుపడటం లేదు మీతో నేను చిరత్తుకు మాట్లాడటం లేదు ఇదిగో ఇలా రెడీ అయ్యాను మీకు నచ్చినట్టు రెడీ అయ్యాను అప్పలంలా కాకుండా మోడ్రన్ లుక్లో రెడీ అయ్యాను అయినా మీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది కావ్య ఎందుకంటే నేను నిన్ను ప్రేమించటం లేదు అని అంటాడు రాజ్ ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది చూడు నువ్వు ఎవరి మనసులో అయినా స్థానాన్ని సంపాదించొచ్చు కానీ ఎందుకో నాకు తెలీదు మొదటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేదు నీతో నేను ఉండడం నాకు ఇష్టం లేదు నువ్వు నా భార్యగా ఉండడం ఇష్టం లేదు నువ్వు నాతో చనువుగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది చూడు నువ్వు నా దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే నేను నిన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాను నిన్ను నేను వదిలేయాలి అనుకుంటున్నాను అని గట్టిగా చెప్తాడు ఇంకా రాజ్ కావ్య అయితే ఒక్కసారిగా అయ్యి అలా ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అంటే మీకు నేనంటే ఇష్టం లేదు ప్రేమ అంతకంటే లేదు మీరు నన్ను వదిలేయాలనుకుంటున్నారు సారీ వదిలించుకోవాలనుకుంటున్నారు అంతే కదా అంతే కదా చూడండి మీరు నన్ను వదిలేయాలనుకుంటే నేను ఆ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు ఒక రాయికి ఎన్ని రంగులు వేసినా అది రాయిగా మాత్రమే ఉంటుంది మనిషి కాలేదు ఇప్పుడు మీరు కూడా అంతే మీకు ఎంత ప్రేమ చూపించినా ఎంత దగ్గరైనా ఏదే విధంగా మీకు నచ్చి చెప్పినా మీ మనసు రాయిలానే ఉంటుంది కానీ మీరు మారరు ఆ విషయం నాకు అర్థమైంది అర్థమైంది అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా రాజైతే అలా అటు ఇటు చూస్తూ ఇంకా సైలెంట్గా ఉండిపోతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కావ్య తన బెడ్రూంలో కూర్చొని బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది కావ్య ఏమైందే వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు కదా ఇలా రాజ్కి నువ్వు నచ్చలేదా అని అడుగుతుంది అక్క అని స్వప్నని హక్ చేసుకుంటుంది కావ్య ఏమైంది కావ్య అని అడుగుతుంది అక్క నేను ఇంట్లో ఉండాలనుకోవటం లేదు నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అని అంటుంది కావ్య ఎక్కడికి వెళ్తావే అని అడుగుతారు అక్క నేను ఎంతలా మనసు మార్చాలనుకున్నా ఎంతలా దగ్గర అవ్వాలనుకున్నా ఆయనకి నచ్చినట్టు ఎలా ఏ విధంగా ఉండాలనుకున్నా ఆయన ఆయన నన్ను అంగీకరించరు ఆయనకి నేనంటే ఇష్టం లేదంట ఎందుకో తెలీదు ఇష్టం లేదంట అలాంటప్పుడు ఈ ఇంట్లో నేను ఉండడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదక్క అని ఇంకా సూట్ కేసులో బ్యాగ్లో మొత్తం బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది హే కావ్య ఆగవే రాజ్కి నీ గురించి తెలీదు నువ్వు ఇంత మంచిదానివని తెలిస్తే రాజ్ నేను వదులుకోడే అని అంటుంది స్వప్న లేదక్క లేదు ఆయనలో మార్పు రావాలి అనుకుంటే ఆయనలో మార్పు రావాలని ఎదురు చూడడం ఎడారిలో వర్షం పడాలని ఎదురు చూడడం రెండు ఒకటే అక్క ఒకటే అక్కడ ఎప్పటికీ అది జరగదు ఇక్కడ కూడా ఎప్పటికీ అది జరగదు అని పాపం ఇంకా బ్యాగ్ సర్దుకొని కిందకి వస్తుంది కావ్య ఇంకా హాల్లో అందరూ ఉంటారు కావ్య నా మాట వినవే అని స్వప్న బ్రతములాడుతూ ఉంటుంది అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అందరూ ఇంకా అలా కావ్య వైపు చూస్తూ ఉంటారు కావ్య ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతారు అపర్ణ అమ్మ కావ్య ఏమైందమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి హఠాత్తుగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చిందేమో లేకపోతే అక్కడ కొంపలు కూలిపోతున్నాయి నువ్వు బొమ్మలు వేసి నిలబెట్టాలని వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో దేహీ అని ఫోన్ చేసినట్టున్నారు అందుకే హుటాహుటిన బయలుదేరుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అమ్మ కావ్య ఏమైందమ్మా అని అడుగుతారు ఇందిరాదేవి స్వప్న నేను చెప్తాను నాన్నమ్మా అమ్మమ్మ నేను చెప్తాను తనకి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదంట అని అంటుంది స్వప్న అర్హత లేదా ఎందుకుండదు అని అంటుంది అపర్ణ ఏం మాట్లాడతారంటీ ఏం చెప్పమంటారు మీ కొడుకు ఉత్తముడు రాజ్ రాజ్ ది గ్రేట్ ఈ ఇంటికి అసలైన వారసుడు దుగ్గిరాల కుటుంబాన్ని పేరు ప్రతిష్ట నిలబెట్టడానికి దుగ్గిరాల వంశాన్ని పైకి తీసుకురావడానికి కంపెనీ బాధ్యతలు అప్పచెప్పడానికి మీరు ఎంచుకున్న వంశోద్ధారకుడు మిస్టర్ రాజ్ కానీ ఒక ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేని మూర్ఖుడు రాజ్ అని అంటుంది స్వప్న స్వప్న అని గట్టిగా అరుస్తుంది అపర్ణ అవునా అంటీ అవును కావ్య ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా తను ఇంటికి వచ్చినప్పటి నుండి ఎవరికైనా ఎదురు సమాధానం చెప్పిందా లేదు తనే అన్ని పనులు చేసుకుంది ఒక్కరోజు కూడా అలసట లేకుండా తన వంతు సహాయం చేస్తూనే ఉంది కంపెనీలో డిజైన్స్ బాగాలేదని క్లయింట్స్ అందరూ మొరపెట్టుకున్నప్పుడు మా కావ్య వెళ్ళి డిజైన్స్ వేసి కంపెనీని మళ్ళీ నిలబెట్టింది అలా అటువైపు కంపెనీని ఇటువైపు ఇంటి పనులని అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న కావ్య అంటే ఇష్టం లేదంట మీ అబ్బాయి రాజ్కి అని అంటుంది స్వప్న అప్పుడే ఇంకా రాజ్ ఇంటికి వస్తాడు అపర్ణ అవన్నీ సైలెంట్గా వింటూ ఉంటుంది మీరు ఎంత తిట్టినా ఎంత చీకొట్టినా మీరు తనకి పని మనిషిని కూడా తీసేసినా తనే వంటి చేత్తో ఇంట్లో పనులన్నీ చేస్తూ అందరినీ అందరికీ ఏం కావాలో ఒక్కొక్కరికి ఏ వంట చేసి పెట్టాలో ఒక్కొక్కరికి టీ ఎవరికి కావాలి కాఫీ ఎవరికి కావాలి ఎవరికి ఏ టిఫిన్ కావాలని తెలుసుకొని మరీ వండుతుంది అలాంటి అమ్మాయి మీకు నచ్చదు ఇరవై నాలుగు గంటలు ఖాళీగా కూర్చొని అటు ఇటూ తిరుగుతూ మంచి మాటలు మంచి కబుర్లు చెప్పే కోడళ్ళంటే ఇష్టం అంతే కదా అని అంటుంది స్వప్న స్వప్న నువ్వు అటు తిప్పి తిప్పి నా కొడల మీదకి తీసుకువస్తున్నావు అని అంటుంది ధాన్యలక్ష్మి చూడండి గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టు నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడితే మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు అయినా సుకావ్య ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే తనకి అర్హత లేదని తను ఫీల్ అవుతుంది ఇంకొక ముఖ్య విషయం రాజ్ కావ్యకి విడాకులు ఇస్తాడంట అందుకే అందుకే తను వెళ్ళిపోవాలనుకుంటుంది అని అంటుంది స్వప్న ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది రాజ్ తల వంచుకుంటాడు అపర్ణ రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ నిజం చెప్పు నువ్వు కావ్యకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా నా కళ్ళలోకి చూసి చెప్పు నిజం చెప్పు అని అడుగుతుంది అపర్ణ అవును మమ్మీ నేను కళావతికి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు రాజ్ ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఇంకా కావ్య అత్తయ్య ఆయనే నన్ను వద్దనుకుంటున్నప్పుడు నేను ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని ఇంకా వెళ్ళబోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య కావ్య అని చెప్పి ఇంక అందరూ కావ్య దగ్గరికి వస్తారు ఇంకప్పుడే అప్పటికప్పుడు డాక్టర్ని కూడా పిలిపిస్తారు డాక్టర్ ఇంక చెక్ చేసి కంగ్రాచులేషన్స్ కావ్య ప్రెగ్నెంట్ అని చెప్తారు అది విన్న రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్